కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతాన గృహ సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరకోశ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారుని సంప్రదించండి రెండు రోజుల్లో పరిష్కారం గ్యారంటీ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ డబల్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సూర్యగ్రహణం తర్వాత వారికి ఆరు సంఘటనలు వారి జీవితంలో ఖచ్చితంగా జరగనున్నాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అదృష్టం అంటే వీరిదే అని చెప్పుకోవాలి అయితే సూర్యగ్రహణం తర్వాత వారికి జరగబోయే ఆరు సంఘటనలేంటి ఎటువంటి అదృష్టం వీరిని వరించబోతోంది అలాగే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి వారు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలను ఈ వీడియో చూసి మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే సూర్యగ్రహణం తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో ఆరు ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వివాహ యోగం అనేది కనిపిస్తోంది అంటే అంతకుముందు ఎన్నో ఏళ్లుగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ వివాహం అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం కానీ మీరు అనుకున్నటువంటి సంబంధం దొరకకపోవడం కానివ్వండి లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల వివాహం క్యాన్సిల్ అవ్వడం కానివ్వండి జరిగింది అయితే ఈ విధంగా వివాహ విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వివాహానికి సంబంధించి ఎంతో నిరాశ కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో వారికి వివాహ యోగం అనేది కనిపిస్తోంది ఖచ్చితంగా ఈ సమయంలో వివాహం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి మంచి జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి అడుగు పెడతారు అయితే అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మీ జీవిత భాగస్వామి యొక్క రాక మీ ఇంట్లో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకువస్తారు ఈ విధంగా తులారాశి వారికి వివాహ యోగం అనేది కనిపిస్తోంది ఇక అదే విధంగా రెండవ సంఘటన విషయానికి వచ్చినట్లయితే వ్యాపార అవకాశాలు అంటే ఎన్నో రోజులుగా విదేశీ వ్యాపార అవకాశాలు లభించలేదని విదేశాలలో వ్యక్తులతో కలిసి భాగస్వామ్య వ్యాపారాలు చేయాలని వ్యాపారస్తులు కనుక అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూల ఫలితాలైతే కనిపించబోతున్నాయి విదేశీ వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంతకుముందు దీనికి సంబంధించి మీరు ఏవైతే ప్రయత్నాలు చేశారో వాటికి ఫలితం అనేది ఈ సమయంలో ఉండబోతోంది విదేశాలలో వ్యాపార అవకాశాలు పొందుతారు ఈ విధంగా తులారాశి వారికి వ్యాపార విషయాల్లో కూడా అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఇక మూడో సంఘటన విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల అనేది కనిపిస్తోంది అలాగే ప్రమోషన్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఎన్నో ఏళ్లుగా మీరు కొనసాగుతూ ఉంటే ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ఉద్యోగంలో పెరుగుదల కోసం ఆలోచిస్తున్నట్లయితే ఒక్కోసారి నిరాశలో కూడా ఆర్థిక పెరుగుదల లేదని ఉద్యోగంలో మార్పు కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వేరే కార్యాలయానికి వెళ్ళాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈ సమయంలో మీరు ప్రస్తుతం ఏ ఉద్యోగం అయితే కొనసాగిస్తున్నారో ఆ ఉద్యోగంలోనే మార్పు అనేది సంభవించబోతోంది ఆర్థిక పెరుగుదల ఉండబోతోంది ప్రమోషన్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగస్తులకి కూడా అనుకూల ఫలితాలైతే ఉండబోతున్నాయి ఇక నాలుగవ సంఘటన విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో అంటే ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నట్లయితే కనుక అంటే ఎన్నో రోజులుగా అది పర్మినెంట్ అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించిన మంచి శుభ ఫలితాలను చూడబోతున్నారు ఈ ఉద్యోగంలో పర్మినెంట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు కన్న కళలు ఈ సమయంలో నెరవేరుబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారికి కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఐదవ అతిపెద్ద సంఘటన విషయానికి వచ్చినట్లయితే మీకు మీ తోబుట్టువులతో కానివ్వండి లేకపోతే మీ బంధువులతో కానివ్వండి ఏవైనా విభేదాల కారణంగా మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో వాటికి సంబంధించి ఒక మంచి పరిష్కారం అనేది లభించబోతుంది మీ బంధాలు తిరిగి బలపడబోతున్నాయి మీ బంధుత్వాలు తిరిగి కలవబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏవైనా శుభకార్యాలలో కలుసుకోవడం జరుగుతుంది మీ మధ్య మనస్పర్ధలకు కారణమైన మూలాలు తెలుసుకొని కూర్చుని మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ బంధుత్వం చిగురిస్తుంది ఈ విధంగా మీరు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు ఈ విధంగా బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏంటి అంటే భాగస్వామితో విభేదాల కారణంగా విడిపోయిన జంటలు కానివ్వండి విడిపోదాం అనుకున్న జంటలు కానివ్వండి ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మళ్ళీ వారి మధ్య ప్రేమ చిగురిస్తుందనే చెప్పుకోవాలి అంటే మీ మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటో తెలిసిపోతుంది ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకుంటూ ఖచ్చితంగా మీ మధ్య ఉన్న సమస్యను మీరే ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు ఈ విధంగా మీ మధ్య ఉన్న బంధం నిలబడే దిశగా మీరు ప్రయత్నాలు మొదలు పెడతారు వాటిలో విజయవంతం కూడా కాగలుగుతారు ఈ విధంగా తులారాశికి చెందిన వారు ఎవరైతే విడిపోదాము అని లేకపోతే విడిపోయిన భాగస్వాములు ఉన్నారో ఖచ్చితంగా వారు కలుసుకోగలుగుతారు ఇక మరొక సంఘటన విషయానికి వచ్చినట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారు అంటే ఎన్నో రోజులుగా మీరు ఆర్థికంగా ఉన్నతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ముఖ్యంగా స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సమయంలో కొనుగోలు చేయగలుగుతారు వాటికి సంబంధించి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ బంధువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ ఆర్థిక సహాయం కూడా మీకు లభిస్తుంది అదేవిధంగా కొంతమంది లోన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు ఇక మరిన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యం విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది కాబట్టి అనారోగ్య సమస్యలు చిన్నవిగా అనిపించినప్పుడే సరైన వైద్యం తీసుకున్నట్లయితే కనుక వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు ఇక అదేవిధంగా ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి సమయంలో ప్రయత్నాలు మొదలు పెడితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి వారు పై చదువుల కోసం ఏకాగ్రత లోపించే పరిస్థితులు కూడా అయితే ఏర్పడనున్నాయి ఈ సమయంలో అటువంటి పరిస్థితులు కూడా చూడబోతున్నారు మీరు వీటిని కనుక అధిగమించి ముందుకు సాగినట్లయితే కష్టపడి ఏకాగ్రతతో చదివినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు ఇక తులారాశి వారు ఎవరైతే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని కోరుకుంటున్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా కనిపిస్తోంది ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని చూస్తారు ఇక మీరు వ్యాపారంలో కొత్త కొత్త మెళుకువలు నేర్చుకున్నట్లయితే ఆ రంగంలో అభివృద్ధి సాధించగలుగుతారు మీకు పోటీగా కొంతమంది వ్యాపారస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వినియోగదారులతో మృదువుగా మాట్లాడుతూ వారిని ఆకర్షించే విధంగా ఉన్నట్లయితే మీ వ్యాపారానికి లోటు అనేది ఉండదు అలాగే మీ కుటుంబ సభ్యుల మద్దతుతో మీ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు విస్తరణ కూడా చేస్తారు ఈ విధంగా తులారాశివారి జీవితంలో సూర్యగ్రహణం తర్వాత అనూహ్యమైన సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే అదృష్టం వీరి వెంటే ఉన్నట్లుగా వీరికి శుభ ఫలితాలైతే గోచరిస్తున్నాయి ప్రతికూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు శుభ ఫలితాలు పొందటం కోసం రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోటికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి ఆ రెండు చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్న ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలుగా మారుతాయి అలాగే పేదవారికి నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్లయితే కూడా మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సో కదండి కదండీ వారి యొక్క జీవితంలో సూర్యగ్రహణం తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే అదృష్టం ఏ విధంగా వీరిని వరించబోతోంది వారు చేయవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం మాత్రే నమ